నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమానికి పునాది ఈ నినాదమే మరి నినాదంలో ఉన్న నియామకాల సంగతి ఏంటి పదేళ్ల తెలంగాణలో నిరుద్యోగుల ఆశ నెరవేరిందా తెలుసుకుందాం పదండి హాయ్ హౌ ఆల్ గ్రేట్ సో ప్రెజెంట్ అయితే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ దగ్గర అయితే ఉన్నాము సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే పదేళ్ల ముందున్న కేంద్రాలు ఎట్లా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక అనేది వాళ్ళ మాటలోనే విని తెలుసుకుందాం సో హలో అండి సో యూ ప్రిపేరింగ్ గుడ్ ఫర్ కాంపిటేటివ్ ఎస్ 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 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కానీ మీరు ప్రిపేర్ అవుతున్న ఆ రేంజ్లోనే మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయా నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయండి బట్ డ్యూ టు ది గవర్నమెంట్ ఫెయిల్యూర్ ప్రాపర్గా కండక్ట్ అంటే ఎగ్జామ్ ప్రాపర్ కండక్ట్ చేయకపోవడం ఆ లీకేజ్ వల్ల అలా డిస్టర్బ్ అవ్వడం జరిగింది దాంతోపాటు ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి గ్యాప్ లేకపోవడం సో దానివల్ల కూడా చాలా డిస్టర్బ్ అయ్యాం ఇచ్చారు బాగా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ బట్ యూజ్లెస్ అయిపోయింది ఫైనల్లీ సో ఇప్పుడు ప్రొడక్ట్ మా పొటెన్షియల్టీ టోటల్గా యూస్ అయ్యేటట్టు ఉంటేనే ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి వాల్యూ మేము రాసేయడానికి కూడా కొంచెం అది రీజన్ ఇది ఉంటుంది అది లేకపోవడం వల్ల అది మిస్ మిస్ అయింది అది సో భర్తీల గురించి మాట్లాడుకుంటే మనం జనరలి అంటే నీళ్లు నిధులు నియామకాలు ఈ నినాదం మీదనే ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నియామకాల మీద గవర్నమెంట్ ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేసింది కాన్సంట్రేట్ అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నీళ్లు నిధులు నియామకాల గురించి ఈ గవర్నమెంట్ అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేసిన దాఖలా లేవు ఇప్పుడు మీరు ఆర్టీఐ ఇచ్చినా కానీ కరెక్ట్ ప్రాపర్గా ఒక శ్వేతపత్రం విడుదల చేయమన్నా కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు ఇప్పటికీ కూడా సో నోటిఫికేషన్స్ ఎనభై వేల నోటిఫికేషన్స్ ఎనభై వేల నోటిఫికేషన్ అంటున్నారు కానీ నోటిఫికేషన్స్ ఇచ్చారు ఇచ్చారు కానీ ప్రాపర్గా కండక్ట్ చేయలేక ఈ లీకేజ్లు ఫోర్టీన్ పేపర్స్ లీకేజ్ చేశారు అండ్ ప్రాపర్గా కండక్ట్ చేయలేదు ఒక్క ఎగ్జామ్ కూడా ఓఎంఆర్ సీట్స్ ఒక నెల రోజుల తర్వాత ఎక్కువ వస్తున్నాయని చెప్పి న్యూస్లో వాళ్ళ ప్రెస్ నోట్లలో ఎక్కువ ఎక్కువ చూపిస్తున్నారు అంటే ఇదేం పద్ధతి మాకేం అర్థం కావట్లేదు ఓఎంఆర్ షీట్లు సీట్లు ఎందుకు ఎక్కువ వస్తున్నాయని కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు అండ్ దాని గురించి మేము ఏమైనా అడిగితే అక్కడ పోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకపోయి నైట్ ఒకటి రెండు గంటల వరకు ఉంచుకోవడము టార్చర్ చేయడము ఏ సిచువేషన్ గ్రూప్ టు వాయిదా కోసమని వెళ్ళారు అందరూ నార్మల్గా అక్కడ నుంచి పిల్లలందరూ లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసేసి ఆ పోలీస్ స్టేషన్లో రెండు మూడు పోలీస్ స్టేషన్లు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తెలంగాణ ఫార్మేషనే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద సో దాన్ని వాళ్ళు మర్చిపోయారు సార్ ఓకే ఫైన్ అప్పుడు మర్చిపోయారు అట్లీస్ట్ ఇప్పుడైనా కేసీఆర్ గారు అక్కడ సభలు ఇక్కడ సభలు చేస్తూ పెడుతున్నారు అసలు అక్కడైనా ఒక మాట చెప్పాలి కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా రెండు వేల ఇరవై ఎలక్షన్స్ అన్ని ఈ పథకాలు ఇస్తాము ఆ పథకాలు రైతు బంధిస్తాము ఈ పింఛన్ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటారు కదా ఒక్క ఉద్యోగం గురించి అసలు చెప్పనే చెప్తారు అసలు ఉద్యోగం గురించి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇస్తామంటుంది అని దిస్ నోట్ నేను ఒకటి చెప్తాను మీకు అంటే కేటీఆర్ రీసెంట్ గా మాట్లాడుతూ కేటీఆర్ గారు ఎంప్లాయ్మెంట్ ని సృష్టించడం కూడా హైదరాబాద్ లోనే జరిగింది మనం ఎంప్లాయ్మెంట్ ని సృష్టిస్తున్నామన్నారు ఎంప్లాయ్మెంట్ ని సృష్టించడం మీరు చూసారా అది ఎంతవరకు అంటే మీతో మీరు బికాస్ యువర్ వర్కింగ్ మీరు చదువుతున్నారు మీకు ఎంప్లాయ్మెంట్ కావాలి కాబట్టి మీరు చూసారా ఎంప్లాయ్మెంట్ అవుతుంది కానీ ఇక్కడ మన స్టేట్ వాళ్ళకి అయితే లేదు ఐటీ రంగమే అవుతుంది ఓన్లీ ఐటీ రంగము వేరే పరిశ్రమలు అవుతుంది కానీ ఐటీ మన స్టేట్లో అయితే లేదు వేరే మన స్టేట్ వాళ్ళకి అయితే లేదు ఉత్తరాది వాళ్ళకైతే ఉంది వేరే వాళ్ళకైతే ఉంది మనకైతే అయితే అసలు గవర్నమెంట్ జాబ్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుందాము సమైఖ్యాంధ్ర ఉన్నప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే ఆ పదేళ్ల ముందుకి ఈ పదేళ్లలో మీరు చూసిన నోటిఫికేషన్స్కి ఏమైనా డిఫరెన్స్ చూసారా మీరు నోటిఫికేషన్ల సంఖ్యాపరంగా చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి చాలా తక్కువ కాలం సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఆ కొద్ది కాలంలో కూడా రాజీవ్ ఉపకరణాల పేరు మీద ఆయన మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ప్రాపర్గా ఫిల్ చేశారు కానీ ఇక్కడ వీళ్ళు మాత్రము రెండు వేల పద్నాలుగు మేము లక్ష ఉద్యోగాలు ఇస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు అదేవిధంగా పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ప్రాపర్గా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే సెట్ చేసుకోవాలో సెట్ చేసుకోలేదు రెండు వేల పదహారులో ఒక గ్రూప్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కండక్ట్ చేసి దాన్ని నాలుగు సంవత్సరాలు సాగదీసి రెండు వేల పంతొమ్మిదిలో ఫిల్ అప్ చేశారు ఆ నాలుగు సంవత్సర కాలంలో ఖాళీ అయిన వాటిని కూడా తక్కువ స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి ప్రమోషన్ల రూపంలో ఆ ఉద్యోగాలను నింపుకున్నారు కొత్తగా క్రియేట్ అయిన పోస్టు లోపల గ్రూప్ టూ వాళ్ళను ఫిల్ చేసుకున్నారు సో ఈసారి కూడా లేట్ చేస్తే ఆ విధంగా లబ్ధి పొందొచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు లబ్ధి పొందొచ్చు వీళ్ళు లేట్ చేస్తున్నారు సంవత్సర కాలం ముందు ముందు రియలైజ్ అయ్యి వేరే కొన్ని ఎన్ని ఎన్నికల మేనేజ్మెంట్ చేసే సంస్థలు ఇచ్చినటువంటి అభిప్రాయాల మేరకు ఒకవేళ నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే నువ్వుగాన పదవిలోకి రాలేవని ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్ సంస్థలు చెప్పినప్పుడు హడావుడిగా ఒకే ఒక సంవత్సరంలో ఎనభై వేల ఉద్యోగాలు ఫిల్ చేస్తానని అసెంబ్లీలో ప్రకటించాడు ఆ కారణంగానే అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి ఇచ్చి విద్యార్థులకు చదువుకోవడానికి సమయం లేకుండా హడావుడిగా టీఎస్పిఎస్ఈ మీద ఒత్తిడి పెంచడంతో వాళ్ళు ప్రాపర్గా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ప్రాపర్ రోస్టర్స్ కానీ తీసుకోకుండా హడావుడిగా నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు ఆ కారణంగానే అనేకమైనటువంటి కోర్టు కోర్టు సమస్యలు న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చి ప్రతి నోటిఫికేషన్ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఈ విధంగా ఆగిపోతున్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సెట్ చేసుకొని ఉంటే ప్రతి నోటిఫికేషన్ కూడా సవ్యంగా సాగేది కొద్ది కాలంలో కూడా ఆ విధంగా సాగుపడడం మూలనే న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినాయి మీరు ఎప్పటి నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ సో బిఫోర్ కూడా యుడ్ హ్యావ్ అ డ్రీమ్ కదా అంటే ఒక అయితే ఉండే ఉంటుంది సో అప్పటి నుండి మీరు చూసుకుంటే ఇందాక అని చెప్పినట్టు నోటిఫికేషన్స్ గురించి కానివ్వండి ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇప్పుడు చూస్తారా గమనించన్ ఉంది తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి గ్రూప్ వన్ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ కనీసం దాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైన స్థాయి గ్రూప్ వన్ అలాంటిది కూడా నువ్వు కరెక్ట్గా కండక్ట్ చేయేది కూడా అసలు ఉండే ఎందుకు గవర్నమెంట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒక్కసారి మూడు సంవత్సరాలు రాస్తారా ఒక్క ఎగ్జామ్కి రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ గ్రూప్ వన్ ఫస్ట్ రాసినావు గ్రూప్ వన్ ఎన్నిసార్లు రాసినా వన్ టూ త్రీ అలా చెప్పుకోవాల్సి వస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరోద్యోగ వృత్తి అని మెన్షన్ చేసింది ఆ నిరోధక వృత్తి కూడా మాకు అసలు చేయలేదు అమలు చేయలేదు సో నిన్న ఒక ఎగ్జామ్ హార్టికల్చర్ ఎగ్జామ్ ఉద్యానవన ఎగ్జామ్స్ సంబంధించిన నిరోధక వృత్తి గురించి ఒక క్వశ్చన్ అడిగారు తెలంగాణ ప్రభుత్వం నిరోధక వృత్తి అంటే విద్యార్థులకు ఇచ్చిన నెల నెలసరి పెన్షన్ ఎంత అని ఇచ్చారు అంటే దానికి ఆన్సర్ ఏమని పెట్టాలి మూడు వేల నూట పదహారు అని పెట్టాలి అంటే అది క్వశ్చన్ అడిగారంటే అది అమలు చేస్తున్నట్టే కదా క్వశ్చన్ క్వశ్చన్ వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు కదా ఒక ఐఏఎస్ క్యాడెడ్ వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి క్వశ్చన్ ఎలా చేస్తారు ఇప్పుడు మెనిఫెస్టోలో ఒక విద్యార్థులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వాళ్ళకి సంబంధించి ఒక్క మెనిఫెస్టో కూడా పెట్టలేదు అంటే వీళ్ళకంత నిర్లక్ష్యం వహిస్తుండు ఏం లేదు వికలాంగులకు వితంతువులు ఆషార పెంచులు పెడుతుంటూ రెండు వేలు మూడు వేలు అని అంటున్నారు దయచేసి వితందులు తాతలు నానమ్ములు నాయనములకు దండం పెట్టి వెళ్తున్నా దయచేసి బీఆర్ఎస్కి ఓటు వేయకండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న యూత్ని ఎట్లా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పైతే ఆయన చెప్పడం జరిగింది సో మీ వాదన కూడా సేమా అండి మీరేం ఫేస్ చేశారు మేము ఏం చేసామంటే మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈ ఫోర్ అనేది నీళ్ళు అనేది ఇక్కడ కాళేశ్వరం స్టార్ట్ అయినాయి ఆ కాళేశ్వరం నుంచి వెళ్ళి సిద్దిపేట సిరిసిల్ల ఇటే ఫామ్ ఇటే పోతాయా టోటల్ ఒకటి నియామకాలు అన్నారు నియామకాలు అంటే స్టూడెంట్ మనకి ఇంటికి ఒక అట్లీస్ట్ వాళ్ళు ఏమన్నారు మేనిఫెస్టోలు ఏమన్నారు ఇంటికి ఒక తెలంగాణ ఇంటికి ఒక ఉద్యోగం అట్లీస్ట్ ఇంటికి ఒకటి వచ్చిందా ఊరికి ఒకటి వచ్చిందా డిస్టిక్ ఒకటి వచ్చినా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు ఓడిపోయిందని వాళ్ళకి ఈ నియామకం పోయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు నియామకాలు మళ్ళీ నిధులు నిధులు ఫామ్ హౌస్ వరకు నిధుల మనకి ఏంది మళ్ళీ ఇంకొకటి నిరుద్యోగ వృత్తి అనేది మేమేం అడగలేదండి టూ థౌసండ్ ఎయిటీన్లోని మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి పెట్టారు ఇంత మూడు వేల పదహారు వాళ్ళు ఆ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ మన ఎలక్షన్ డ్యూరేషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నిరుద్యోగ ప్రభుత్వానికి కాంగ్రెస్ మేనిఫెస్టో త్రీ థౌసండ్ పెట్టారు దానికి వాళ్ళు పదహారు రూపాయలు యాడ్ చేసి వాళ్ళు పెట్టారు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అన్నారు టూ అన్నప్పుడు వాళ్ళు టూ ఫిఫ్టీ అంటే ముసుం ఐదు వందల చిల్లర పోస్ట్ల అలా సగం పోస్ట్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్ట్రా అంటే వాళ్ళ కార్యకర్తల వాళ్ళు ఎవరు అనుకోవచ్చు మనం జనరల్గా టూ ఫిఫ్టీ ఎయిట్ అంటే అది గ్రూప్ వన్ అనేది ఒక ఫస్ట్ నెంబర్ వన్ పోస్ట్ అండి గ్రూప్ వన్ అట్లా మే మెయిన్ ఎగ్జామ్ మీరు రెండు మూడు సార్లు ఇప్పుడు త్రీ టైమ్స్ కండక్ట్ చేస్తారంటే మీరు ఫోర్ మనకు ఫోర్లో కూడా ఎక్స్ట్రా వన్ థౌసండ్ చేయదాకా ఎక్స్ట్రా మెమర్లు వచ్చినాయి ఇంకా నెక్స్ట్ తెలంగాణని బాగా కుదిపేసిన ఇంకో విషయం వచ్చేసి ప్రవళిక ఒక సూసైడ్ సో నోటిఫికేషన్స్ పడి మళ్ళీ రద్దయింది అని చెప్పి మనస్తాపంతో తను సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది సో దీని గురించి మాట్లాడడానికి మనతో ఒక యంగ్ ఫీమేల్ స్టూడెంట్ అయితే ఉంది హలో అండి వచ్చి నేమ్ శరణ్య శరణ్య సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూ గ్రూప్ టూ సో యునో జస్ట్ లైక్ యూ ఇంకొక అమ్మాయి తను కూడా ఇట్లానే వాయిదా పడడం వల్ల అయితే సూసైడ్ చేసుకుంది సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆమె అసలు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాయలేదు అసలు గ్రూప్స్ కోసమే ప్రిపేర్ కావట్లేదు అని అన్నారు కదా కేటీఆర్ గారు మరి సరే ప్రిపేర్ కాదని ఆమెది ఎక్కడి నుండి వచ్చింది వా ఆమె అప్లై చేసుకున్న ఫామ్స్ ఆమె అప్లై చేసుకున్న అన్నీ ఉన్నాయి కదా సర్టిఫికేట్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమె అట్లనే చనిపోయింది లవ్లు ఇష్యూ అని చెప్పిండ్రు సరే మరి ఇప్పుడు తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆమె అప్లై చేసుకున్న నోటిఫికేషన్స్ అన్నీ ఫామ్స్ అయితే బయటపడ్డాయి కదా దాని మీద ఏం చెప్తామంటే అప్పుడు ఆమె చనిపోయింది అప్పుడు స్ట్రైక్కి వెళ్తే కూడా అందరినీ కొట్టిండ్రు స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తే కూడా వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా చూడకుండా కుక్కల్లాగా కొట్టిండ్రు ఒక్కొక్కరిని ఆమె కోసం స్ట్రైక్ చేస్తే చదువు కోసం కాదు అది ఇది అని మభ్య పెట్టిండ్రు అట్లా చేసిరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పోస్ట్ ఇచ్చిర్రు మరి ప్రతి ఒక్క అమ్మాయి చనిపోతే ఇప్పుడు ఆమె గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నామే చనిపోతే మనస్తాపంతో మరి ప్రతి ఒక్క ఈ ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క అమ్మాయి ఇంట్లో జాబ్ ఇస్తుందా ఇంతమందికి ఆస పెన్షన్స్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటుండు ఎవరికి కావాలి అవన్నీ అవన్నీ ఇచ్చే ముందు ఒక్కసారి స్టూడెంట్స్ గురించి మాట్లాడండి స్టూడెంట్స్ గురించి మాట్లాడితే అప్పుడు ఏ స్టూడెంట్స్కి ఏం అవసరం ఉంది ఎంతవరకు ఉద్యోగాలు మీరు ఫీల్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది కదా మీకు కూడా స్టేట్ డెవలప్ కావాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి ఏదైనా యూత్ తలుచుకుంటేనే అవుతుంది కాబట్టి కొంచెం యూత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రభుత్వం అనేది గెలిపిస్తారు గెలిపిస్తారు గెలిపియారు తర్వాత విషయం కానీ ఫస్ట్ యూత్ స్టూడెంట్స్ గురించి మాట్లాడండి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదైనా ఓన్లీ అంటే ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు దాంట్లో విద్యార్థులు కూడా ఒక భాగం అది గుర్తుంచుకొని ప్రభుత్వం మాట్లాడిసిన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్యూచర్ గవర్నమెంట్ నుండి మీకున్న డిమాండ్స్ ఏంటండి బికాస్ దిస్ టైమ్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ఓట్ యూ హ్యావ్ ద రైట్ టు చేంజ్ ఆల్సో సో వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ సో మా డిమాండ్ ఏం లేదండి ఇప్పటివరకు మేము దాదాపు వన్ ఇయర్గా ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నాము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఏ పార్టీ అయినా కూడా నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మాకు న్యాయం జరిగే విధంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి మా తరంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం మేము పది సంవత్సరాల విలువైన సమయాన్ని కోల్పోయాం వచ్చేటువంటి భావితరాలు కూడా ఈ రకమైనటువంటి సమస్యను ఫేస్ చేయకుండా ఉండాలని అంటే ఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినా కూడా వంద అయినా రెండు వందల పోస్టులైనా నిరుద్యోగ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆ క్యాలెండర్ ప్రకారం ఫిల్ చేసుకుంటూ పోతే ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వేరే వాళ్ళకు ఉండే ఐదు సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు వాళ్ళు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనై ఎక్కువ రకమైనటువంటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఏ ఏ సంవత్సరం ఖాళీలను ఆ సంవత్సరం నింపితే ఇటువంటి పరిస్థితి అనేటువంటిది రాదు ఇప్పుడు కాంగ్రెస్కైనా వచ్చేటువంటి బీఆర్ఎస్ అయినా ఏ ఏ ఏ గవర్నమెంట్ అయినా అధికారంలోకి రానివ్వండి కానీ మా నిరుద్యోగుల తరపున నిరుద్యోగ క్యాలెండర్ని రిలీజ్ చేయాలి ఈ రకంగా ఫిలప్ చేసి మా దగ్గర నుంచి రాబట్టుకున్న సొమ్ము రెండు రెండు వందల ఇరవై ఆరు కోట్లు మొత్తం అప్లికేషన్లు మేము మేము చేసినాయి ఈ కాలంలో మేము ఇచ్చినాయి రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఈరోజు చెప్తున్నాను కేసీఆర్ కామారెడ్డిలో ప్రచారానికి పోతడా గజ్వేల్లో ప్రచారానికి పోతురా మేము అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఆల్రెడీ ఇంటిమేట్ చేసి పెట్టాము ప్రామిసర్ నోట్ రాసుకొని కేసీఆర్ మాకు బాకీ ఉన్నట్టుగా ఈ రెండు వందల ఇరవై రూపాయ రెండు వందల ఇరవై ఆరు కోట్లు మాకు బాకీ ఉన్నట్టుగా ప్రామిసర్ నోట్ రాసుకొని రెడీగా ఉంటాడు కేసీఆర్ ఎక్కడ ఉన్నా కూడా మాకు ఆ ప్రామిసర్ నోట్ మీద సంతకం పెట్టాలి ఏం కోరుకుంటోంది తెలంగాణలో స్టూడెంట్స్ ఏం కావాలి అనుకుంటున్నారు అట్లానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న యూత్ ఏం కావాలి అనుకుంటున్నారో అయితే మనం చూసాము సో వాళ్ళ డిమాండ్స్ని వచ్చే ప్రభుత్వాలు నెరవేర్చాలి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం సర్ సర్తాజ్ సైనింగ్ ఆఫ్